కలువై తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. కలువై మండలంలో 2003 ప్లేయర్కి సంబంధించి మనకి పట్టాల డిస్ట్రిబ్యూషన్ జరగబోతోంది. 2003లో 2003కు ముందు 20 సంవత్సరాలు ఎవరు సాగులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అమ్ముకునే రైట్స్ ఇస్తుంది. దానికి సంబంధించిన పట్టాలు అన్నీ కూడా మన దగ్గర ఆఫీస్లో ఉన్నాయి. వీటిని గౌరవ రామ్ కుమార్ సార్ గారు సోమవారం అంటే 4వ తేదీ డిసెంబర్ 4వ తేదీన 10 గంటలకి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. కలువాయిలోని ఉమామహేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. పట్టాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుతున్నాము. 657 మందికి పట్టాలు ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. 15 విలేజ్లకు సంబంధించిన పట్టాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. ఇన్స్ట్రక్షన్స్ మనకి సైక్లోన్ రాబోయే 2-3 రోజుల్లో 4-5 తారీఖుల్లో తీరం దాటబోతోంది. సైక్లోను విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మేము రెవెన్యూ సిబ్బందిని అంతా అప్రమత్తం చేయడం జరిగింది. విలేజ్లో విఆర్ఏలు విఆర్ఓలు 3 రోజులు అంటే 3, 4, 5 తారీఖుల్లో వీళ్ళు విలేజ్లో ఉండి ఏ విధమైన సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి మేము కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశాము. దానికి సంబంధించిన షెడ్యూల్ తయారు చేసి మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మా స్టాఫ్ అందరూ ఆఫీస్ స్టాఫ్ కూడా 3 రోజులు ఆఫీస్లోనే స్టే చేస్తారు. ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలు ఈ నంబర్లకి కాల్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. కలెక్టరేట్ సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ 1077కి ఏ విధమైన ఇబ్బంది ఉన్న ప్రజలు ఫోన్ చేసి వాళ్ళని తెలియజేయవచ్చు. అదేవిధంగా మా విఆర్ఓ నంబర్లన్నింటినీ కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విలేజ్లో విఆర్ఓకి విఆర్ఏకి లేదా తహసీల్దార్కి ఎవరికైనా కాల్ చేయవచ్చు. ఏ సమస్య ఏర్పడినా ఈ సైక్లోన్ 3 రోజులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.